సార్ అమాయకుడైన జగన్ గారికి కూటమి ప్రభుత్వమే న్యాయం చేయాలి అంటూ నాగబాబు గారు హాస్యాస్పదంగా మాట్లాడారు అలా హాస్యాస్పదంగా మాట్లాడడానికి గల కారణం ఏమై ఉంటుంది ఎందుకని జగన్ గారిని అమాయకుడు అని పోలిస్తూ మాట్లాడుతున్నారు దీని వెనక గల కారణం ఏమై ఉంటుంది సార్ ఎటకారం మన ఎటకారం వచ్చింది అనమాట తప్పులేదు ఎందుకంటే మన జగన్ మూడు పిల్లలు నాలుగు పిల్లలు నీకు ఎందుకు ఎన్ని పిల్లలు ఎనిమిది మంది పిల్లలు ఎంతమంది సంవత్సరం సంవత్సరం చేసి ఓపుకి అతను ఉంది కాబట్టి పెట్టుకున్నాడు లాగా అనరాట మాటలు ఎన్నో అన్నాడు ఇప్పుడు నాగబాబు అనేది టిట్ ఫర్ ట్యాట్ ఇప్పుడు అతను అతనికి అప్పుడు ఇప్పుడు అన్నపోతే అంటాడు ఇప్పుడు అంటాడు కత్తికోడు అంటాడు సుత్తికోడు అంటాడు ఇంకేనే అనొచ్చు నేను అయితే నాటుకోడు అంటాను నాకు అది ఇష్టం కాబట్టి అని మనవాడు నాగబాబు అంటోళ్ళు తప్పలేదు అందరూ నాలుగు పక్కల అంటారనమాట చచ్చిన భవన్ ఇంకా చముతారు అన్నట్టుగా అనాలి అతను మాట్లాడితే మీటింగ్లో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం కొంచెం మాట్లాడాడు అది చాలా గొప్ప వచ్చింది నాకు నాట్ సేమ్ కమ్యూనిటీ అని కాదు పెళ్ళిళ్ళ విషయాలు చాలా ముస్లిం ఒక్కొక్కరికి ముప్పై మంది ఉంటారు వాళ్ళు వదిలేసి ముగ్గురు పెళ్లి చేసి చేసుకున్నా ప్రతి ఒక్కరికి బరణం ఇచ్చాడు అందరికీ దాన్ని ఏమంటారు డైవర్స్ అయినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన పార్టీ ఇచ్చాడు కోర్టు ప్రకారం ఫస్ట్ అమ్మాయి ఇవ్వకుండా కొంచెం నాటకం ఆడాడు కుదరలేదు కోర్టు వేసింది ఒక సిక్స్ టు సెవెన్ క్లోజ్ దాకా ఇచ్చాడు అక్కడ కొన్ని కొన్ని నగరాలు దొబ్బాడు పవన్ కళ్యాణ్ ఫస్ట్లో నథింగ్ డూయింగ్ అన్ ఆ కోర్టు యు మస్ట్ గివ్ అని ఓకేనా సో దాని తర్వాత అదే దానికి నందినీకి దాని తర్వాత వీళ్ళందరికీ న్యాయంగా అమ్మాయికి పిల్లలు పుట్టలేదు వీళ్ళు మరి పిల్లలు పుట్టారు కదా రేణుకి అని రష్యన్ అమ్మాయికి వీళ్ళకి కల కదా వీళ్ళు ఒకటి ఒకదాన్ని డెవర్ చేశాడు నీకెందుకు ఆ సబ్జెక్టు నువ్వు చేయవలసిన పనులు నువ్వు చేయలేదు అని చెప్పేసి ఆఖరికి అతను అనుకున్నా జరిగింది కదా నేను అద పతాలకు నొక్కేసి ఈడ్చుకెళ్తావు అన్నాడు విధంగా అందరూ నీ సొంత చెల్లెళ్ళు ఇటు రాగబాబు ఇటు సీఎం మాటలు అంటూ తిట్టిన తిట్టు కాకుండా ఇండైరెక్ట్గా తిడుతూ తిట్టిస్తూ చేస్తున్నారు పడాలి కర్మ కర్మా గాడ్ విల్ నాట్ లీవ్ యూ ప్రజ వదిలేసిన గాడ్ అలా చేయిస్తాడు నాగబాబు రూపంలో చేయిస్తాడు అలాగనే ఎందుకంటే మరి నాకు ఇప్పుడు అంటబండి వాళ్ళ తమ్ముడు అన్నప్పుడు అన్నట్టు ఇంకా ఎన్నో ఎన్నో వీళ్ళు సపోర్ట్ చేస్తాం విలేజ్లో రోడ్ వైడనింగ్ అని పల్లెటూరులో రోడ్ ఏంటి రోడ్ వైడనింగ్ చేసి కొట్టేశారు ఇల్లు ఇటువంటి అన్ని అదో పనులు చేసి ఇప్పుడు నువ్వు ఆస్కార్ లెవెల్లో ప్యాథటిక్ ఫేస్ పెట్టి అని పెట్టాను అవి వర్కౌట్ అవ్వదు అదేది ఇప్పుడు ఇప్పుడు పీసీల్ థింగ్ అంతా ఎంత మనవాళ్ళు ఇంకా ముదిరిపోయారు మనవాళ్ళే పెద్ద నటులు ప్రజలు ఆపరా అంటారు అనమాట అని చేత అవన్నీ వద్దు ఇప్పుడు ఎందుకు ఓడిపోయాను అంటే రాజమండ్రిలో ఒకట భరత్ అన్నవాడు ఎంత జగన్ జగన్నాడు ఎందుకో ఓడిపోయాడు నువ్వు స్పెషల్ అనువు స్పెషలిస్ట్ అనవు గెలవడానికి ఆల్ విక్టరీస్ స్పెషలిస్ట్ ఏం పడతాను అతను రాజమండ్రిలో కొన్ని బాగానే చేశాడు అది ఏంటి అందరూ చేశారు అతనితో పాటు చేశాడు అతనికి యాక్చువల్గా ఇంకొంచెం బాగా రెస్పాన్స్ అవ్వాలి యాక్చువల్గా అతను అన్నీ ఎలా ఓడిపోయి నాకే తెలియట్లేదు అంటే జగన్ అడిగితే చెప్తాడు అదేంటప్పుడు అది చేత అందరికీ అన్ని వేళల్లో ఇలా ఎటకార వాడడానికి టైం వస్తుంది అసలు రాజమండ్రి వాళ్ళం కదా వాళ్ళు అంటారు కదా మేము గోదావరి రోడ్ల మండి అంటారు కదా అది చేత ఆ ఎటకారం ఉంటుంది ఆ ఎటకారం నాగబాబు ఉంది వాళ్ళు ఇతను నెక్స్ట్ టైం ఎలక్ట్ అయ్యే వరకు ఈ కోడిగా తోటి బాగా పాపులర్ అయిపోయాడు చిరంజీవి కానీ పాపులర్ అయినప్పుడు అదే ఇప్పుడు చేత ఇవన్నీ ఎవరు వదలరు అతను అలా పడవలసిందే దాన్ని దాటుకుంటూ వచ్చే టైం వస్తుంది ఎందుకంటే నువ్వు చేసిన పనే నీకు వస్తుంది నీకు నువ్వు ఏవైతే చేసావో ద సేమ్ థింగ్ ఇస్ కమింగ్ బ్యాక్ టు యూ వాట్ యూ సౌ ఇట్ రీప్ అంటారు అంటే ఏవైతే విత్తనం నాటుతావో సౌం అంటే విత్తనం ఇటు రీప్ అంటే ఫలం అదే వస్తుంది ఆ చెట్టే వస్తుంది అదే అంటే దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్ ఇప్పుడు సెపరేట్గా మనం నాగబాబు అన్న నాగబాబు ఈజ్ బ్రదర్ ఆఫ్ పవన్ కళ్యాణ్ బ్రదర్ ఆఫ్ చిరంజీవి అది కొంచెం మాట్లాడుకొని అంతటి స్టాల్ వాటే కాబట్టి మనం కొంచెం ఎక్కువ మాట్లాడుకున్నాం వాట్ ఇస్ అట్ అక్షరాల కరెక్ట్ ఇట్స్ కరెక్ట్ ఆ ఎటకారంలో ఉన్న అంతరార్థం ఏంటంటే డెఫినెట్గా జగన్ హ్యాస్ టు రిలైజ్ జగన్ తరపున ఉన్న వాళ్ళందరూ రిలైజ్ జబ్ జనాలి గాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరికీ కూడా దే మస్ట్ రిలైజ్ దట్ వాట్ రాఘబాబు సార్ ఈజ్ అబ్సల్యూట్లీ అని హ్యూమర్ ఇన్ రియల్ లైఫ్ అంటారు దీన్ని నిజ జీవితంలో హాస్యం అని ఎటకారం ఏంటి నిజ జీవితంలో మన అదే చెప్పాను మహారాజా అనే సినిమా వచ్చింది కదా మహారాజ్ మహారాజా ఎవడ యాక్టర్డ్ తమిళ్ మా తరుముజ్జు మాట్లాడాను సో అందులో వాళ్ళు ఎవరు మనకు నవ్వుస్తూ ఉంటారు అది బెస్ట్ కామెడీ ఆర్టిస్టులు ఎవరు ఆడు వీపీలో ఉంటాడు అటు చేసి పిల్లలు చేస్తూ ఉంటారు పోలీసులు చేసి చేస్తూ ఉంటారు మనకి నవ్వు వస్తూ ఉంటుంది